శుక్లాపనదరం విష్ణు శేషు అన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయశరణ్యో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ విహార్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు పుట్టినటువంటి వారు ఎవరైనా కూడా ఈ వీడియోలో పూర్తి చివరి వరకు చూడండి. ఈ యొక్క పుట్టుక గొప్పతనం మీకే అర్థమైపోతుంది. ముఖ్యంగా నేను ఈ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు పుట్టినటువంటి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే 1 నుంచి 9 వరకు మీరు కనుక పుట్టినట్టయితే మీ హోదా ఏ ప్లస్ హోదా అండి. అంటే ఇక్కడ ధనవంతుల వర్గం వారు ఉంటారు, మధ్యతరగతి వర్గం వారు ఉంటారు, పేదరికం అంటే పేదవాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా ఈ 1 నుండి 9 వరకు పుట్టినటువంటి వారు చాలా చాలా గొప్ప ధనవంతులు అవుతారండి. నిజం చెప్తున్నాను, మీరు ఈ విషయాన్ని నమ్మినా నమ్మకపోయినా నాకు నేను నష్టపోయేది ఏం లేదండి, మీరు నష్టపోయేది ఉంది. ఎందుకు నష్టపోయేది ఉందంటే ఈ 1 నుండి 9 తేదీలలో పుట్టి అంత అదృష్టాన్ని కలిగించుకొని మీరు న్యూమరాలజీ అనే అంశాన్ని నమ్మకపోవడమే. ఏది ఏమైనా కూడా మీరు చాలా అదృష్టవంతులండి. నిజంగా ఇవి ఏక సంఖ్యలు అంటారు, 1 నుండి 9 వరకు ఏక సంఖ్యలు. ఈ ఏక సంఖ్యలలో పుట్టినటువంటి వారు అసలు వారి జీవితంలో చేయి చాచి ఒక రూపాయి అడిగే పరిస్థితి రాదండి. పడితే చిన్నతనంలో కష్టపడవచ్చు కాదనడం, కానీ ఈ చిన్నతనంలో కష్టపడినా కూడా వారు మంచి అదృష్టవంతులు అవుతారండి. ఒక విత్తనం భూమిలో మనం వేసినప్పుడు అది చాలా కష్టపడుతుందండి. అది వానకి, ఎండకి, చలికి ఆ యొక్క మొక్క చాలా తట్టుకొని పెరిగి ఒక మహావృక్షం అయిపోతుంది. చిన్నప్పుడు ఆర్థికంగా వ్యవస్థ కొంచెం బలపడకపోవచ్చు, నష్టపోవచ్చు, అవమానాలు, అపవాదులు ఇవన్నీ కొన్ని పడుకుంటూ లేస్తూ పడుకుంటూ ఖచ్చితంగా ఒక స్థాయికి వెళ్ళేది 1 నుండి 9వ తేదీ వరకు పుట్టినటువంటి వారి భవిష్యత్ అండి. 1 రవికి సంబంధించిన సంఖ్య. దీంట్లో పుట్టిన వారు అసలు నిజంగా అసలు ఇంకా దాని మనం దీని గురించి చెప్పడానికి లేదండి. ఇంకా అన్ని అంటే ఈ యొక్క ఆస్తి, ఐశ్వర్యము, సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా 1వ తేదీలో పుట్టిన వారికి లభిస్తుంది. మీరు స్వతహాగా ఏంటంటే ఆలోచన పరులు అండి, చాలా ఆలోచిస్తారు. ఒక విషయాన్ని మాట్లాడే ముందు కూడా 10 సార్లు ఆలోచించి వాళ్ళు ఒక ప్రణాళికకు వచ్చి ఆ విషయాన్ని మాట్లాడతారు. చాలా తెలివండి, మీరు చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ 1వ తేదీలో పుట్టినవారు. అదేవిధంగా 2వ ఉంది, ఇది మనస్తత్వ కారణం, చంద్రునికి సంబంధించిన సంఖ్య. ఈ 2వ తేదీలో పుట్టిన వారు సెలబ్రిటీ హోదాలు కలిగి ఉంటారు, సమాజంలో ఒక మంచి పేరు. అదేవిధంగా వీరు రాజకీయ పరంగా ఎదుగుతారు, ఒక సెలబ్రిటీ, ఒక ఏంటంటే ఆటలలో అంటే క్రీడా స్ఫూర్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు కవులు, రచయితలు, మరి మంచి ఉద్దండులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా గొప్పవారండి. అదేవిధంగా 3వ తేదీలో పుట్టినటువంటి వారు, ఈ 3వ తేదీలో పుట్టినటువంటి వారు అసలు ఏంటంటే గురుబలం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. అదేవిధంగా 3వ తేదీలో పుట్టిన వారు ప్రపంచాన్ని ఈజీగా జయించవచ్చు అంత శక్తి వీళ్ళకు ఉంటుంది. అంటే గురుబలం ఎక్కువగా ఉంటుందండి 3వ నెంబర్లో. ఏకాగ్రత బాగుంటుంది, ఒక మంచి రచయితలు గాను, అదేవిధంగా వీళ్ళు ఒక సినిమా డైరెక్టర్స్ గాను. ఆ తర్వాత సరస్వతి పుత్రులు అండి, వాస్తవానికి ఏంటంటే వీళ్ళు ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసర్ హోదాను కలిగి ఉంటారు. మంచి పెద్ద పెద్ద జాబ్స్కి వీరి యొక్క సామర్థ్యం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ కింద ఎక్కువ చాలా మంది పనిచేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ 3వ నెంబర్లో పుట్టినటువంటి వారు చాలా గొప్పవాళ్ళండి. ఆ తర్వాత 4వ నెంబర్, ఇది రాహువుకు సంబంధించిన సంఖ్య. ఈ రాహువుకు సంబంధించిన సంఖ్య ఎలా ఉంటుందంటే ఒక గవర్నమెంట్ హోదాలో పెద్ద ఉద్యోగం చేసే అవకాశం ఈ 4వ నెంబర్లో పుట్టినటువంటి వారికి ఉంటుంది. ఈ ఎందుకంటే ఇవన్నీ నెంబర్స్ చాలా పవర్ఫుల్ అండి. నేను ఎందుకంటే నా దగ్గరికి కొన్ని లక్షల మంది రావచ్చండి. ఆ లక్షల మందిలో వచ్చినప్పుడు ఈ యొక్క కేటగిరీని విభజించాను, 1 నుండి 9 వరకు ఇలా ఉంటారు, ఆ తర్వాత ఇంకో కొన్ని ఇలా ఉంటారు అని నేను సీరియల్ వైజ్గా వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా 1 నుండి 9 వరకు పుట్టినటువంటి వారి యొక్క వీడియోస్ మీకు ముందు ఇప్పుడు చెప్తున్నాను. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నానండి, జీవితంలో ఈ ఏక సంఖ్యలలో పుట్టిన వారు టైంను వేస్ట్ చేసుకోండి, వృధా చేసుకోకండి. 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు పుట్టినటువంటి వారు వృధా చేసుకోవడం అసలు అర్థం లేదు. ఎందుకంటే ఆ భగవంతుడే మిమ్మల్ని అదృష్టవంతులుగా పుట్టించాడండి, మీకు తెలుసో తెలియదు. మీరు ఒక కారణ జన్ములు, మరి నిజంగా చెప్పాలంటే మీరు గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, ధనవంతులు,
ఒక విధంగా అన్ని క్యాటగిరీస్ దీనిలోనే ఉంటాయి, 1 నుండి 9 వరకు అన్ని విభాగాలు దీనిలోనే ఉంటాయి. అదేవిధంగా 5వ నంబర్, 5వ నంబర్ కూడా బుధుడికి సంబంధించిన సంఖ్య, చాలా చక్కటి సంఖ్య అండి. వీరు ఏది పట్టుకున్నా కూడా అది బంగారం అయిపోతుంది, మట్టిని ముట్టుకొని బంగారం అని అలాంటి నంబరే 5వ నంబర్. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య. బుధుడికి సంబంధించిన సంఖ్యలో పుట్టినట్టయితే చాలా చాలా అదృష్టవంతులు అవుతారు. అదేవిధంగా 6వ నంబర్, ఈ 6వ నంబర్ ఏక సంఖ్య, ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య. ఈ శుక్రుడికి సంబంధించిన సంఖ్యలో కనుక మీరు పుట్టినట్టయితే అసలు ధనవంతులు ధనవంతుల కుటుంబంలో పుట్టడమే కాకుండా మీరు అంచెలంచెలుగా ఎదిగి మీరు ఒక ఉన్నత వర్గానికి చెందిన వారు, పేరు ప్రతిష్టలు గొప్ప కీర్తి గౌరవ మర్యాదలు కూడా సమాజంలో తెచ్చుకుంటారు. అసలు చాలా గొప్ప వారు అవుతారు. 6వ నంబర్లో ముఖ్యమైన తర్వాత 7వ, 7వ 7వ నంబర్ మల్టీ టాలెంట్ అంటారు. ఒక 100 మందికి ఉన్నటువంటి తెలివి వీళ్ళకు ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవారైనా కూడా మల్టీ టాలెంట్ అంటారు. 7వ అసామాన్యమైనటువంటి సామాన్యమైనటువంటి నంబర్ కాదండి, చాలా గొప్ప నంబర్. దీంట్లో పుట్టడమే మీ అదృష్టం. అలాంటి నంబర్లో కనుక మీరు పుట్టినట్టయితే మీ పేరుని న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. ఈ 1 నుండి 9 తేదీలలో పుట్టినవారు, ఎందుకంటే మీరు టైంను వృధా చేసుకోకుండా ఆ టైంను కాపాడుకొని ముందుకు రావండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత 8వ నంబర్, ఇది శనికి సంబంధించిన సంఖ్య. ఈ 8వ నంబర్లో పుట్టినటువంటి వారు చాలా చాలా మన దేశానికి రాష్ట్రపతులు, మరి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రధానులు, ముఖ్యమంత్రులు ఈ 8వ నంబర్లో పుట్టినటువంటి వారు. ఒక సెలబ్రిటీ హోదా కలిగినటువంటి వారు కూడా 8వ నంబర్లో పుట్టినవారు. ఇది చాలా పవర్ఫుల్ నంబర్ అండి. 8వ నంబర్ అంతా చాలా చక్కటి పవర్ఫుల్ నంబర్. మీరు నీతి నిజాయితీ మారుతారు, సెన్సిటివ్గా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా జాగ్రత్త తీసుకుంటే మంచిదండి. లాస్ట్ 9వ నంబర్, ఇది కుజునికి సంబంధించిన సంఖ్య. అసలు 9వ నంబర్లో కనుక మీరు పుట్టినట్టయితే నిజంగా చాలా గొప్పవారు అవుతారండి. వీరికి ఏంటంటే అసలు ఏదైనా ఏ రూట్ అయినా పర్వాలేదండి, ఏ రూట్లోనైనా చొచ్చుకొని పోతారు. వీరికి ఒక రూట్ అనేది లేదు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని తెరుచుకునే ఉంటాయి. మీరు ఎటు వెళ్ళినా మీకు విజయం తీసుకుంటామని కూడా ఆ భగవంతుడు రాశారు, రాత రాశారు నుదుటిపై. అలాగా 1 నుంచి 9 వరకు ఇవి మీరు కనుక ఈ యొక్క డేటా బుక్లో కనుక పుట్టినట్టయితే మీ పేరుని న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకుంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖిలో భవంతు.